ప్రఖ్యాత మెసెంజర్ సర్వీస్ వాట్సాప్ అద్భుతమైన అప్డేట్ను విడుదల చేసింది. ఈ అప్డేట్తో యూజర్లు తమ మిత్రులు పర్చేస్తులకి స్టిక్కర్స్ను పంపవచ్చు. వాట్సాప్ స్టిక్కర్స్ ఫీచర్ iOS, ఆండ్రాయిడ్ రెండింటిపై పనిచేస్తుంది. ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వర్షన్ 2.18.3.29 స్టిక్కర్ ఫీచర్ లభిస్తోంది. అలాగే ఐఫోన్ 2.18.100 కూడా ఈ అప్డేట్ దొరుకుతోంది. వాట్సాప్ యాజమాన్య సంస్థ ఫేస్బుక్ మెసేజింగ్ యాప్లో గ్రూప్ వీడియో కాల్ స్టిక్కర్ ఫీచర్ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది నెలలకే కంపెనీ గ్రూప్ వీడియో కాల్ను అప్డేట్ చేసింది. ఇప్పుడు స్టిక్కర్ ఫీచర్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇకపై మీరు మీ వాట్సాప్ చాట్ చేసేటప్పుడు స్టిక్కర్లను వాడుకోవచ్చు. వాట్సాప్ ఫేస్బుక్ స్టిక్కర్లను సపోర్ట్ చేస్తుంది. యూజర్లు కోరుకుంటే తమకు నచ్చిన థర్డ్ పార్టీ స్టిక్కర్లను డౌన్లోడ్ చేసి వాడుకునే సౌకర్యం కొద్ది వారాల్లోనే అందుబాటులోకి రానుంది. వాట్సాప్లో స్టిక్కర్ ఫీచర్ ఆండ్రాయిడ్ iOS రెండు ప్లాట్ఫామ్స్పై లభ్యమవుతుంది. ఇందుకోసం ఆండ్రాయిడ్ యూజర్లు వాట్సాప్ 2.18.329 వర్షన్కి అప్డేట్ చేసుకోవాలి. iOS యూజర్లు 2.18.100 అప్డేట్ అవ్వాలి. ఇప్పటికిప్పుడు డౌన్లోడ్ చేసుకునేందుకు కంపెనీ 13 స్టిక్కర్స్ను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ చాట్లో స్టిక్కర్లను ఉపయోగించుకునేందుకు ముందు మీరు చాట్ బార్లో కనిపించే ఇమేజ్ బటన్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు స్టిక్కర్ ఐకాన్ కనిపిస్తుంది. హిస్టరీ ట్యాబ్లో మీరు ముందే ఉపయోగించుకునే కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి. ఇవి కాకుండా ఫేవరెట్ ట్యాబ్ ఆప్షన్ ఇచ్చారు. ఇందులో మీకు ఇష్టమైన స్టిక్కర్లను ఉంచుకోవచ్చు. బాగా నచ్చిన స్టిక్కర్లను ఎంచుకొని స్టార్ ఐకాన్పై క్లిక్ చేస్తే అవన్నీ ఫేవరెట్ ట్యాబ్లోకి చేరిపోతాయి. ఈ స్టిక్కర్లను డౌన్లోడ్ చేసుకునేందుకు ఆల్ స్టిక్కర్స్ ట్యాబ్లోకి వెళ్ళి డౌన్లోడ్ బటన్పై క్లిక్ చేయాలి. డౌన్లోడ్ అయిన స్టిక్కర్లు మై స్టిక్కర్స్ ట్యాబ్లోకి కనిపిస్తాయి. ఒకవేళ మీకు స్టోర్లో ఉన్న స్టిక్కర్స్తో పాటు మరికొన్ని స్టిక్కర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆల్ స్టిక్కర్స్ ట్యాబ్ కింద కనిపించే గెట్ మోర్ స్టిక్కర్స్ మీద క్లిక్ చేయాలి. మీరు మై స్టిక్కర్స్ ట్యాబ్లోకి వెళ్ళి స్టిక్కర్ ప్యాక్ని కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఈ స్టిక్కర్లను మీరు మీ వాట్సాప్ వెబ్లో కూడా ఉపయోగించవచ్చు. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.